గుంటూరు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పర్మిషన్ తీసుకోవాలి, భర్తను అడగాలి, లేకుంటే తదితరులను అడగాలి, లేకుంటే పిల్లలను అడగాలి. ఇంకొక పక్కన మీరు ఎక్కడన్నా బయట పోవాలంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి. అదే మగవాళ్ళకి పర్మిషన్ అవసరం అలా. వాళ్ళు ఎక్కడ తిరిగి రావచ్చు మీకు చెప్పక్కర్లేదు, ఎప్పుడైనా వస్తారు. కానీ మీరు మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు నేను ఆలోచించింది, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుకునే విధంగా ముందుకు పోవాలని డాక్రా సంఘాలు తీసుకొచ్చి ఆ ప్రేరణ తీసుకొచ్చాను. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, అన్ని సమస్యలకు పరిష్కార మార్గం మనం చూపెట్టాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. కొంతమంది నన్ను అడిగారు, మీరంతా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెడుతున్నారు, అదే మరి కాలేజ్ సీట్లు పెడుతున్నారు, వాళ్ళు మెరిట్ ప్రకారం వస్తున్నారు, దీంతో 50-60% కూడా మహిళలే వస్తున్నారంటే పర్వాలేదు, ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యాలకు గురయ్యారు కాబట్టి ఇప్పుడు 60-70% వచ్చినా అది బ్యాలెన్స్ అవుతుందని మొత్తం పెట్టాను. కడాన మీకు ఒక ఆత్మగౌరవాన్ని, అంటే మీరు కూడా ఏ పనైనా చేయగలుగుతారని ఆలోచించడానికి నేను ఆర్టీసీలో కండక్టర్లుగా, డ్రైవర్లుగా కూడా ఆ రోజే నేను రిజర్వేషన్లు పెట్టాను, పోలీసుల్లో కూడా రిజర్వేషన్లు పెట్టాను. కాబట్టి పోలీసుల్లో కూడా పెద్ద రిజర్వేషన్స్ ఉండేటి కాదు, 1/3 పెట్టాం. ఈరోజు ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు అయితే చాలా బాగా పనిచేస్తున్నారు, క్యారెక్టర్తో పనిచేస్తున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు. ఇంకా డ్రైవర్లు మాత్రం రాలేదు. ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. బస్సులో కూర్చుంటే స్టీరింగ్ పట్టుకుంటే బస్సు పోతుంది కాబట్టి ఒకప్పుడు నడపాలంటే కష్టం, ఇప్పుడు నడపాలంటే చాలా సులభం. తొందరలోనే మహిళా డ్రైవర్లు కూడా పెద్ద ఎత్తున వస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు ఆటోలు, ట్యాక్సీలకు వస్తున్నారు, రేపు ఇవి కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ రోజు డాక్రా సంఘాలు మీరు చూస్తే ఒకరికి ఒకరు ఒకరి కోసం అందరం అనే స్ఫూర్తిని తీసుకొచ్చాం. ఈరోజు మీరు ఆ రోజు తీసుకొచ్చిన స్ఫూర్తి, మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తాను, మీరు 10,000 రూపాయలు చేస్తే 10,000 రూపాయలు ఇస్తాం. అదే మరిగా ఆ రోజు మీటింగ్లు పెట్టి ఎప్పటికప్పుడు మీరు చర్చలు చేసుకుని ఆ చర్చల ద్వారా ఏమేం చేయాలి. నేను ఎంతవరకు వెళ్ళానంటే ఎవరైనా తాగుబోత హస్బెండ్ ఉంటే ఆయన ఎట్లా మార్చాలి, మీ దారికి ఎట్ట తేవాలి, అదే మరి కుటుంబంలో పిల్లల్ని ఎట్లా చదివించాలి, మీరు సమర్థవంతమైన నాయకత్వం గ్రామంలో ఏ విధంగా ఇవ్వాలి, మీరు ఒక నీతివంతమైన పాలన రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేర్పించాం. కడాను కొన్ని ఇళ్ళలో అత్తామామలు కూడా వేధిస్తూ ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నాయి, అది కూడా నేర్పించేవాళ్ళం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, కుటుంబ వ్యవస్థ భారతదేశానికి ఒక గొప్ప వరం, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇప్పుడే కాదు భవిష్యత్తుకు కూడా. ఈరోజు మనం డబ్బులు సంపాదిస్తాం జీవనోపాధి కోసం, డబ్బులు సంపాదించిన తర్వాత సరైన కుటుంబం లేకపోతే ఆనందం ఉండదు, రోజంతా కష్టపడతాం. సాయంత్రం ఇంటికి వచ్చే భార్య, భర్త, పిల్లలు కలిసి భోంచేస్తే ఉండే ఆనందం, మీరు కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఇంట్లో ఎవరు లేకపోతే అది ఒక దెయ్యాల కొంపగా ఉంటుంది. మనుషులు ఉండరు, రోబోస్ ఉంటాయి. ఇప్పుడు జపాన్లో మనుషులు లేరు, కొంతమందికి సర్వ్ చేయాలంటే వాళ్ళు ఒక రోబో పెట్టుకొని ఏమైనా ట్యాబ్లెట్ తేవాలన్నా ఏం కావాలో తెచ్చే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి మానవ సంబంధాలు చాలా ముఖ్యం. ప్రపంచంలో ఉండే అత్యంతమైనటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ భారతదేశం యొక్క సొంతం, ఇది ఎక్కడా లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఆనందం ఉంది, హ్యాపీనెస్ ఉంది. అందుకే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ డాక్రా సంఘాలు, ఈరోజు నేను గర్వపడుతున్నా, 9,50,000 సంఘాలు ఉన్నాయి, 98,00,000 మంది పేద మహిళలు ఇందులో సభ్యులుగా ఉన్నారు, మెప్మా కానీ డాక్రా కానీ. అదే మరి 35,600 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి, మండల సమాఖ్యలు 811 ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంత శక్తివంతమైన ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఏదీ లేదు. అంటే 1 కోటి మంది సభ్యులుండే ఏకైక వ్యవస్థ ఈ డాక్రా సంఘాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పుట్టుక మన చేతుల్లో లేదు. ఇది బుద్ధా చెప్పిన కొటేషన్ చెప్తున్నా.
భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. దీన్ని అంబేద్కర్ గారు 100,000 సార్లు మోర్ దెన్ 100,000 టైమ్స్ పఠనం చేశాడు. ప్రతిరోజు గుర్తు చేసుకునేవాడు. ఈరోజు మీరు చూడండి, మహాత్మా గాంధీ ఆయన పుట్టుక ఆయన చేతుల్లో లేదు, కానీ ఆయన ఒక మహాత్మా అయ్యాడంటే అది ఆయన చేసిన సాధన. ఒక అంబేద్కర్, ఒక ఎన్టీఆర్, మొన్న వచ్చిన అబ్దుల్ కలాం మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా నిరంతర శ్రమతో పైకొచ్చారు. నేను కూడా అదే ఆలోచించాను. ఈ డాక్రా సంఘాలు పేదవాళ్ళు, చదువుకోలేదు పర్వాలేదు, వీళ్ళ ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని, ఆ కుటుంబాన్ని పైకి తేవాలని చెప్పి నేను ముందుకు పోయాను. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, భవిష్యత్తులో ఈ డాక్రా సంఘాల ద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. ఇది మహిళా సాధికారత కూడా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే